हाय फ्रेंड्स वेलकम टू माय चैनल इप्पुडु मीरु चूसिन चूड़ीदार अंडी इदि कट अय्यि उंदि ऑलरेडी दीनिकि मनं फस्ट एं चेयालंटे इला ओक कचक पेट्टुकोवाली इक्कड ई कचक एंदुकंटे मनकि कोत्त कुट्टुन्न वाळ्ळकि अर्थं अवदंडि अंटे जॉइंट्स सीधा चेस्तारु उल्टा चेस्तारु कदा काबट्टि ई कचक वेसुकोवाली కుట్టేటప్పుడు ఏంటంటే మనకి కచకని కచక కరెక్ట్గా రెండు ఒక దగ్గర పెడితే ఏంటంటే స్టిచ్చింగ్ కరెక్ట్గా అయిపోతుంది. అంటే కొత్తగా కుడుతున్న వాళ్ళకి తొందరగా అర్థం అవ్వదు ఇది. కాబట్టి అట్లా పెట్టుకుంటే మనకి బాగుంటుంది. మనం ఎంత మార్జింగ్ అయితే వదిలినాం అంత మార్జింగ్ని బట్టి స్టిచ్ చేసేయాలి. పైన ఇలా కొంచెం నీట్ చేసుకొని టంచన్ కుట్టు వేసేయాలి. ఒకటి సేమ్ ఈ సైడ్ కూడా ఇలాగే చేసుకోవాలి. కచకడికి కచక కరెక్ట్ పెట్టేస్తే చాలండి, అది కరెక్ట్ వచ్చేస్తుంది. ఇదిగోండి సేమ్ ఈ సైడ్ కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి. దీని మీద కూడా టెన్షన్ కుట్టు వేసేయాలి. ఇది ఒక కాల్ సపరేట్ కుట్టి ఇంకొక కాల్ మళ్ళీ జాయింట్స్ వేద్దామనుకుంటే ఏమవుతుందంటే అది ఉల్టా సీదా అయిపోతుందండి. ఒక్కొక్కసారి చాలా ప్రాబ్లం వస్తుంది దానివల్ల. అందుకే నేను సపరేట్ చేయకుండా మొత్తం ఒక్క దగ్గర పెట్టి రెడీ చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేస్తే కొంచెం తొందరగా అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేయాలి అనేది. అంతే, ఇదిగోండి ఫోర్ జాయింట్స్ అయిపోయినాయి. దాని తర్వాత వచ్చేసి మనం సెంటర్లో ఒక చిన్న కలి పెడతాం కదా, ఆ కలి పెట్టాలి. ఇప్పుడు కింది నుంచి కరెక్ట్గా పెట్టి స్టార్టింగ్లో ఏంటంటే మనం మార్జిన్ కొంచెం తక్కువ పట్టాలి. ఒక 1 ఇంచ్ తర్వాత నార్మల్ మార్జిన్ పెట్టుకోవాలి. ఇది ఒక కుట్టు వేసినాక మళ్ళీ పైన నుంచి కినారి కుట్టు వేయాలి ఇలాగా. ఇది కినారి కుట్టు వేస్తే గట్టిగా కూడా ఉంటుంది, ఇంకా ప్లస్ నీట్గా కూడా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ కలి జాయిన్ చేసినాక ఇది క్రాస్ వస్తుంది, కొంచెం స్ట్రైట్ పట్టి స్టిచ్ చేయాలి ఇలాగా. ఇదిగోండి స్ట్రైట్ పట్టి కొలుచుకొని కరెక్ట్గా స్టిచ్ చేసేయాలి. మళ్ళీ దీనికి కూడా కినారి కుట్టు వేసుకోవాలి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి అవసరం పడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సేమ్ అట్ సైడ్ కూడా సేమ్ అలాగే కలి కింది నుంచి కోల్చి పైన కరెక్ట్ పెట్టేసి తక్కువ మార్జిన్ స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ వరకు తీసుకొని మళ్ళీ నార్మల్ మార్జిన్ తీసుకోవాలి. మనం ఎంత అయితే మార్జిన్ వదులుతాం అంత, ఫస్ట్ నుంచి ఎక్కువ మార్జిన్ పట్టొద్దు అండి ఈ జాయింట్కి. సేమ్ ఆకలి పెట్టినట్టే ఇది కూడా సేమ్ వచ్చేస్తుంది. ఇలాగా దీన్ని కూడా పైన నుంచి కుట్టు వేసేయాలి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా టైలరింగ్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు అండి, నేను దానికోసం అనేసి ఒక వీడియో రెడీ చేస్తాను. ఇదిగోండి ఈ జాయింట్స్ అయిపోయినాయి, కలి కూడా అయిపోయింది. కలిస్ రెండు నీట్గా కట్ చేసుకోవాలి ఇవి, ఎక్స్ట్రా దారాలు అవి ఉంటే. ఇప్పుడు మనం దీనికి కింద ఫోల్డ్ చేసి కుట్టుదాం. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి కింద కుట్టాలి. నీట్గా ఫోల్డ్ చేయాలి అండి. దీనికి అస్సలు గుంజొద్దు, కొంచెం గుంజినా చాలా సాగుతుంది బట్ట, ఎందుకంటే క్రాస్ ఉంటుంది కాబట్టి చాలా సాగుతుంది క్లాత్ ఇలాగా. దీనికి కుట్టడం కూడా చేయి మొత్తం ఇట్లా పెట్టి
నీట్గా రెడీ చేయాలి. లూజ్ వదులుకుంటా ఇట్లా ఏలు పెట్టి ఇట్లా గుంజి కొడితే ఏంటంటే చాలా సాగిపోతుంది క్లాత్. అస్సలు గుంజొద్దు దీనికి, చాలా సాగుతుంది క్లాత్. ఇది అయిపోయినాక దీనికి వచ్చేసి నెక్స్ట్ ఓపెన్ రెడీ చేయాలి అండి. ఓపెన్ ఏంటంటే రెండు విధానాలు ఉంటాయండి. ఒక్కటి వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా కుట్టేసి వదిలేస్తారు, కింద ఒకటి ఇక్కడ ప్రెస్ బటన్ వేసేస్తే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి స్టిచ్ స్టార్ట్ అవుతుంది, దానికి టూ హుక్స్ వస్తాయి. నేను ఇప్పుడు చూపిస్తున్నది మీకు హుక్స్ దియండి ఓపెన్, ఎందుకంటే అది చాలామందికి రాదు కరెక్ట్గా. ఇలా స్టిచ్ చేసి వదిలేస్తే అది ప్రెస్ బటన్ వేస్తే అయిపోతుంది, కానీ ఇది ఏంటంటే ఇక్కడ నుంచి స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది క్రాస్ ఉంటుంది కాబట్టి దీనికి లైట్గా కొంచెం ఫ్రంట్ సైడ్ నుంచి కూడా టైట్ వదలాలి బట్టని, బ్యాక్ సైడ్ నుంచి కూడా కొంచెం చేయిపెట్టి కొడితే కొంచెం నీట్గా వస్తుంది. కొంచెమే లైట్ గుంజాలి, ఎక్కువ గుంజితే కాలు మొత్తం సాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మీకు నేను వీడియో అయ్యాగానే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ వరకు ఆపేసేయాలి, కచ్చకా ఉన్న దగ్గర వరకు. ఒక్క కుట్టు అయిపోయినాక ఏంటంటే ఇది థ్రెడ్కి అంటే స్టిచ్ మనం వేస్తాం కదా, ఆ స్టిచ్కి కొంచెం గుంజి చూసుకోవాలి అండి. నేను డైరెక్ట్ వేసేస్తున్నాను ఎందుకంటే నాకు తెలుస్తుంది నీట్గానే వచ్చింది కుట్టు కాబట్టి. ఇది ఇలా గుంజి కుట్టు వేయాలి అండి, కొంచెం సెకండ్ కుట్టు కూడా. దానికన్నా ముందు కొంచెం ఒక కుట్టు అయిపోయాక కొంచెం గుంజిదే ఏంటంటే ఆ థ్రెడ్స్ ఒకవేళ కరెక్ట్ పడకపోతే అవి థ్రెడ్స్ మొత్తం కట్ అయిపోతాయండి. అవి ఇలా గుంజాలి, అది కూడా నేను చూపిస్తాను. ఇది ఫస్టే ఒక కుట్టు వేసుకున్నాక ఇలా గుంజాలి అండి, ఒక్కొక్క కాలు సపరేట్ గుంజదు, ఇలా రెండు ఒకటి దగ్గర పెట్టి ఇలాగా పెట్టేసి ఇలా గుంజాలి. ఇలాగా ఇలా గుంజితే నీట్గా వస్తుంది, ఒక్కొక్క కాలు సపరేట్గా గుంజొద్దు. అసలు ఏంటంటే అది ఒక్క కాలు చిన్న పెద్దగా అయిపోతుంది అట్లా గుంజితే. ఇప్పుడు చూడండి ఓపెన్ది, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇది హుక్ ఓపెన్ అండి, హుక్ కోసం ఇలాగా మార్కింగ్ లోపల సైడ్ వరకు ఫోల్డ్ చేయాలి అండి. ఇది ఇదిగోండి ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ, ఇది లోపల సైడ్ ఫోల్డ్ చేయాలి. ఇలాగా మార్కింగ్ వరకు కరెక్ట్గా ఫోల్డ్ అయిపోవాలి. ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ చేయాలి దీనికి. ఇది నీట్గా చూసుకోవాలి అండి, ఇది అసలు అర్థమవ్వదు. ఇక్కడ వరకు ఆపాలి. ఇదిగోండి ఇక్కడ దీనికి కింద ఒక్కొక్కసారి కుట్టిన తర్వాత మార్జింగ్ వచ్చేస్తుంది, అది రాకుండా నీట్గా పట్టి కుట్టాలి దీనికి. ఇలాగా ఇది అయిపోయింది మనకి హుక్ పట్టి అండి, పైకి వచ్చింది చూడండి, బాటమ్ మార్కింగ్ లోపల వచ్చేసింది. ఇప్పుడు ఇది హుక్ పట్టి ఇది కాజా పట్టికేమో ఆ మార్కింగ్ బయట వరకే ఉండాలి. అది ఇదిగోండి ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ బయట సైడే ఉండాలి ఇది కాజా పట్టి ఇది. ఓకేనా, ఇదిగోండి ఇది కింద ఇలా రాకుండా అట్లా చూసుకొని నీట్గా స్టిచ్ చేయాలి. ఇది రెండు అయిపోయాక ఇది హుక్ పట్టి ఇది కాజా పట్టి దీనికి ఇలా పట్టేసి ఇక్కడ ఒక చిన్న కుట్టు వేసేయాలి, ఎందుకంటే ఇది మళ్ళీ ఇది రిటర్న్ కాజా పట్టి ఇటు సైడ్ రావద్దు అనేసి. ఇలాగా ఇలాగా ఇదిగోండి ఇది హుక్ పట్టి కాజా పట్టి ఇదిగోండి. ఇది హుక్ పట్టి అనేది మనకి ఫ్రంట్ భాగం. ఇదిగోండి ఇది మొత్తం ఫ్రంట్ వస్తుంది మనకి, హుక్ పట్టి ఫ్రంట్ భాగం వస్తుంది. ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్, మనకి హుక్ పట్టి ఇక్కడే రావాలి. వెనుక భాగంలో కాజా పట్టి వస్తుంది, ఇక్కడ కూడా కాజా పట్టి. అలాగా ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ అయ్యొద్దు. ఇదిగోండి సేమ్ దీనికి కూడా అలాగే చేసుకోవాలి. ఇదిగోండి నేను దీనికి కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకున్నాను ఓపెన్.
ఇప్పుడు దీని తర్వాత మనం రెడీ చేయాల్సింది యోగ్ అండి. ఈ యోగ్ వచ్చేసి మనకి 23.5 ఉందండి, 23.5 లూజ్ ఉంది, లెంత్ ఏమో 7 ఉంది, ఆల్రెడీ కట్ అయ్యి ఉంది ఇది. దీనికి ఇలా జాయింట్స్ ఉంటే జాయింట్ చేసుకోవాలి. మనం మార్జింగ్ ఎంత అయితే వదిలినాం కటింగ్లో అంత బట్టి మళ్ళీ పైన నుంచి టెన్షన్ కుట్టు వేసుకోవాలి. ఇలాగా ఆ జాయింట్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ వేసుకుంటే ఏంటంటే ఇది పైన టెన్షన్ కుట్టు వేస్తే నీట్గా వస్తుందండి, నీట్గా ఉంటుంది. అలాగే మీరు చుడిదార్ కటింగ్ వీడియో చూడలేదనుకోండి, నా ఛానల్లో పోయి మీరు చూడొచ్చు. నేను ఆల్రెడీ చుడిదార్ కటింగ్ ఎలా చేయాలి అనే దానికోసం అనేసి వీడియో రెడీ చేసినాను. ఇదిగోండి ఈ నేఫాకి ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసేయాలి, డబల్ ఫోల్డ్ చేసి ఇలాగా. మళ్ళీ దీనికి సపరేట్ చేసి మనం ఎంతైతే మార్జిన్ పట్టినాం ఆ కినారి నుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇలాగా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి, నేఫాకి బ్యాక్ ఇది వన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి మనకి నాడ కోసం ఓపెన్ రెడీ చేయాలి కదా. ఇదిగోండి ఇక్కడ స్టిచ్ స్టార్ట్ చేసినాక ఒక 1 ఇంచ్ 1 1 1/4 అట్లా కుట్టినాక మనం ఆపేసేయాలి. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వదిలేసి మళ్ళీ ఒక కుట్టు స్టార్ట్ చేయాలి. ఇదిగోండి ఇలాగా ఇది నాడ కోసం అండి వదిలినాము. ఇప్పుడు దానికి ఓపెన్ ఎలా రెడీ అవుతుందంటే ఇదిగోండి ఇది ఇలా పెట్టేసి ఇది నీట్ చేసుకొని ఇట్ సైడ్ది మార్జిన్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇట్ సైడ్ ఇలాగా మళ్ళీ ఇట్ సైడ్ మార్జిన్ కూడా ఇలా ఫోల్డ్ చేసేయాలి. మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలి కుట్టుకుంటేనే. ఇది అయిపోయినాక మనకి ఇదిగోండి ఇక్కడ ఇలా ఓపెన్ వచ్చేస్తుంది. ఇది 1/2 ఇంచ్ లోపల ఫోల్డ్ చేసి మళ్ళీ 1 ఇంచ్ అట్లా ఓపెన్ అది ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టేసేయాలి. మొత్తం రౌండ్ సేమ్ లెవెల్ రావాలి అండి ఇది. ఇదిగోండి ఇలాగా మొత్తం ఇలాగే రౌండ్ వచ్చేస్తుంది కుట్టు. ఇదిగోండి ఇలాగా నేఫా రెడీ అండి. ఇదిగోండి ఇది ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి, నాడ ఎక్కడైతే ఓపెన్ రెడీ చేసినాం. దీనికి వచ్చేసి మనం హుక్స్ పట్టి ఎక్కడైతే పెట్టినామో అదే ఫ్రంట్ పెట్టాలి. ఇలాగా పెట్టేసి దీంట్లో ఏంటంటే మనకి చుడిదార్కి ఈ ఫ్రిల్స్ అనేది కొందరు ఏంటంటే ముంగటే వేసేస్తారు, కొందరేమో సైడ్లో వేస్తారు, కొందరేమో ఇలాగా వేస్తారు. నేనేంటంటే ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత మార్జిన్ అయితే వదులుతామో అది మనకు తెలిసి ఉంటుంది కదా, అదే దాని ప్రకారమే ఇట్లా 3 ఇంచెస్కి ఒక ప్లేట్ వస్తుంది, లేకపోతే ఎక్కువ మార్జిన్ వదిలితే లేకపోతే 4 ఇంచెస్లో ఒక్కొక్క ప్లేట్ వస్తుంది. ఇలాగా 4/4 నేను ఇప్పుడు వేస్తున్నది 4/4 ఇంచెస్లో ఒక్కొక్క ప్లేట్ వేస్తూ వెళ్ళిపోతున్నానండి. ఎందుకంటే నేను లూజ్ ఎక్కువ వదలను చుడిదార్లో కాబట్టి 4/4 ఇంచెస్లో ఒక్కొక్క ప్లేట్ అయితే వస్తుంది మనకి. ఇదిగోండి అది అయిపోయినాక ఇలా పైన నుంచి టెన్షన్ కుట్టు వేసుకోవాలి. ఓవర్లాక్ ఉంటే ఫస్ట్ ఓవర్లాక్ చేసుకోవాలి అండి, లేదంటే డైరెక్ట్గా కుట్టు వేసుకోవచ్చు. ఇదిగోండి అయిపోయింది మనకి చుడి రెడీ. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. ఇదిగోండి చుడి రెడీ అయ్యి మనకి ఐరన్ అయిపోయినాక ఇలా ఉంటుంది. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.